శ్రీ శ్రీ మాత్రే శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ మూడు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదీయ తిథి రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తదే తిథి వచ్చింది నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఒక తమలపాకు మడిచి నాలుగు మడతలుగా దాన్ని ఉంచుకొని పని మీద వెళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి లేదా తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ పని మీద వెళ్ళండి అప్పుడు మీకు మృత్యుయోగం ఉన్నా కూడా అపమృత్యు దోషాలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు తులారాశిలో అంటే శత్రువు ఇంట్లో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు పై అధికారులతో ప్రమోషన్ల గురించి మాట్లాడటం తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది నూతన వస్త్రాలు ధరించడానికి అనురాధ నక్షత్రం మంచిది బంగారము రత్నాలు కొనుగోలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాల కొనుగోలుకు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి చేసే చర్చలకు కూడా అనురాధ నక్షత్రం మంచిది అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసుకోవటానికి అనురాధ నక్షత్రం మంచిది అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది దాంతోపాటుగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా వస్తువులు కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే గృహారంభం గృహప్రవేశం కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంటుంది పోటీ పరీక్షల్లో మేషరాశి విద్యార్థులు అత్యున్నత స్థాయిలో రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళితే మేషరాశి పిల్లలు సక్సెస్ అయ్యే యోగం ఈరోజు బాగా కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యలో ఉన్న ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి విద్యారంగంలో ఉన్నవాళ్ళు వృషభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే యోగం ఈరోజు కనిపిస్తుంది తదుపరి మిథున్ రాశి వాళ్ళు మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా నివారింపబడతాయి కుటుంబంలో సభ్యుల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు కుటుంబంలో సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ఉత్సాహ భంగము కొద్దిగా కలుగుతూ ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉత్సాహాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఉత్సాహంతో ఉంటే ఏదైనా చేయగలరు కాబట్టి ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు అత్యుత్తమ స్థాయికి రాణించడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళు ఈరోజు అనేక రూపాలలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడిగిపోయాలి అప్పుడు ఇబ్బందులన్నీ మబ్బులు వేడిపోయినట్లుగా వేడిపోతాయి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ముండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా సరే ధనం గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు ఇచ్చేసేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉత్తీర్ణతలు కలుగుతాయి పోటీ పరీక్షల్లో ఎక్సలెంట్గా రాణించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే యోగం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా విద్యార్థులందరికీ కూడా వృషిక రాసి వాళ్ళకి అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ భయము ఆందోళన చోటు చేసుకుంటాయి ఆ అకారణ భయము ఆందోళన విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం వరిస్తుంది అపజయం అనేది ఉండదు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల వల్ల చిక్కులు చిక్కాకులు కొద్దిగా లోనవుతూ ఉంటారు మనోధైర్యంతో ఉండండి గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం తినిపిస్తే ఆ మనోధైర్యం పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు ప్రధానంగా రుణ బాధల వల్ల ఇబ్బంది పడేటటువంటి సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ప్రతి పనిలో జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు కుటుంబ కలహాలనేవి ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే భాతృద్వితీయ దీన్నే యమద్వితీయ అనే పేరుతో కూడా పిలుస్తారు హస్త భోజనం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈరోజు సోదరులందరూ కూడా సోదరి చేతి ఇంటికి వెళ్ళి సోదరి పెట్టినటువంటి విందు భోజనం స్వీకరించి ఒక రక్షను కట్టి ఆ సోదరుడికి ఈ రక్షను మెడలో వేయటం అనేటటువంటి ఆచారం అనాదిగా వస్తుంది కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు భాతృద్వితీయ యమద్వితీయ సోదరులందరూ కూడా సోదరి మణి ఇంటికి వెళ్ళి ఆహారం స్వీకరించి ఆ తర్వాత సోదరి మండలకి చీర రౌక వస్త్రము బహూకరించే రోజు యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన రోజు యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యముని ఇంటికి వెళ్ళి ఇదే విధంగా చేశాడు అందుకే దీన్ని యమద్వితీయ అంటారు ఈ యమద్వితీయ సందర్భంగా సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని పన్నెండు రాసుల వాళ్ళు చదువుకొని బయటికి వెళ్ళాలి ఆ మంత్రం ఏంటంటే యమాయ నమ ఇది మంత్రం ఎంఎంయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అపమృత్యు దోషాలు ఇవి కూడా ఉండవు అలాగే ప్రధానంగా ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో తెల్లటి వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తే చాలా మంచిది అదేవిధంగా రవిహోర ఉన్న సమయంలో సముద్ర ప్రయాణాలు చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రవిహోర ఉన్న సమయంలో కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి